సొంతగానికి హైదరాబాద్ పంపే పరిస్థితులు ఇప్పుడు నెలకొల్పి ఉన్నాయి. ఇది ప్రజల చేతిలో వెళ్లిపోయినది, ఈ ఉద్యమం అనేది ప్రజల చేతిలో పోయినది. దీన్ని ప్రశాంత వాతావరణంలో తీసుకుపోయేది మా దృష్టిగా తీసుకుంటున్నాం. రేపు రాయలసీమ బంద్ అన్ని వ్యాపార సంస్థలు, మరి ట్రాన్స్పోర్టేషన్, తర్వాత కాలేజెస్, స్కూల్స్, అన్ని సంస్థలు రేపు ప్రశాంతంగా బంద్ పాటించాలని మరీ మీడియా ద్వారా ప్రజల్ని, యూత్ ని కోరుతున్నాం. సో ఈ సమయం మీకు ఇంకా చాలా ఉన్నది, ఉద్యమాలు నడిపేదానికి ఇంకా టైం చాలా ఉన్నది. మనం రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు మంచిగా వస్తాయని ఆశిస్తున్నాం. అవి రానప్పుడు మరి మీతో సమావేశమై మరి తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించి తదుపరి ఉద్యమాలు ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. రామరాజు గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, టీజీ వెంకటేష్ గారు, శైలజ రాజు గారు చెప్పింది విన్నారు. ఇవాళ కోస్తా ఆంధ్ర రాయలసీమకు చెందినటువంటి ఎంపీలతో మీ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ అధిష్టానం చెప్పినట్టుగా వినండి అనేటువంటి మాట మాట్లాడారు. ఒకవేళ అధిష్టానం ఇప్పటికీ కూడా మీరందరూ రాజీనామా చేస్తారని అన్నా కూడా రాజీనామాల ఇంతవరకు ఆమోదం అయితే జరగలేదు. ఒకవేళ అధిష్టానం నుంచి లేదు, యాదవ్ సరే మేము మాట ఇచ్చాం కాబట్టి, ప్రకటన చేశాం కాబట్టి తీర్మానం పెడతాము అని అంటే మీరందరూ కూడా మీ ఎమ్మెల్యేలు మీరందరూ కూడా దాన్ని వీగిపోయేలా చేస్తారా, డిఫీట్ చేస్తారా? వాస్తవానికి పార్టీ క్రమశిక్షణ పాటించి అందరూ కూడా సోనియా గాంధీ గారు చెప్పినట్టు వినవలసిన అవసరం ఉన్నది. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సమస్య, ఇది ఒక పార్టీయమైన సమస్య, ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి సమస్య కాబట్టి ఈ విషయంలో అధిష్టాన వర్గాన్ని కూడా నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటటువంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఇవాళ నేను ఇంతకు ముందు చెప్పిన శైలజారాజు గారు కానీ, అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారు కానీ, టీజీ వెంకటేష్ గారు చెప్పింది చాలా క్లియర్ గా విన్నాను. దే ఆర్ వెల్ ఆర్గనైజ్డ్, వెల్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు ఉన్నాయి అక్కడ, కాబట్టి దాన్ని గమనించి ఆర్గనైజ్ చేసి ముందుకు కదులుతూ ఉన్నారు. అధిష్టాన వర్గం నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించవలసిన పరిస్థితి వస్తే వెనుకంజ వేయటానికి వీల్లేని దశకు తీసుకువెళ్తా ఉన్నారు. ఇది ప్రజలతో సంబంధం ఉన్నటువంటి సమస్య, ప్రజల మనోభావాలకు సంబంధం ఉన్నటువంటి సమస్య. కాబట్టి అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి, రాయలసీమలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరాకరించడమే కాకుండా ఈ నిర్ణయం ఏమైనా సరే మీరు పాటించాలి అని అంటే తిరుగుబాటు బావుట ఎగరవేస్తారు. అదే కనిపిస్తుంది వాతావరణం రోజు వరకు. నేను నిన్న సాయంత్రం మీతో మాట్లాడినప్పుడు నేను నిన్న సాయంత్రం కూడా పాల్గొన్నాను, అప్పుడు ఈ వాతావరణం లేదు. ఉన్న కొద్దికి వాతావరణం వేడెక్కుతా ఉన్నది, ఆ పరిస్థితి వైపు నెట్టబడుతా ఉన్నది, ప్రజలు ఆ పరిస్థితి వైపు తీసుకువెళ్తా ఉన్నారు నాయకుల్ని అనేది నా అభిప్రాయం అండి. తిరుగుబాటు జరిగేటటువంటి అవకాశం కనపడుతుంది మీకు? తిరుగుబాటు కాదండి, అధిష్టాన వర్గం యొక్క నిర్ణయం ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టాలనేది నిర్ణయం చేస్తే ఆ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయానికి వచ్చేటటువంటి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. దానిలో ఎలాంటి సందేహము లేదు. నరేంద్రనాథ్ గారు, మీ పార్టీలో కూడా మీరు విప్పించారనుకుందాం, లేకపోతే రేపొద్దున్న కాంగ్రెస్ పార్టీ గనక మీరు తీర్మానాన్ని ప్రవేశపెడితే మేము తప్పకుండా దాన్ని బలపరుస్తాము, సహకరిస్తాము అనేటువంటి మాట మీరు చెప్పారు కాబట్టి వారు పెట్టారే అనుకుందాం, ఏం చేస్తారు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పార్టీ పరంగా ఉండే డెసిషన్స్ ఒక రకంగా ఉంటాయి, వ్యక్తులుగా మాకు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఆ ప్రాంతంలో రాజకీయాలు ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ డైనమిక్ గా ఉంటాయి. ఎందుకంటే నిన్నున్న పరిస్థితి వాళ్ళు లేదు, అక్కడ ఒక ప్రకటన వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల్లో ఆందోళన కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మేము అక్కడున్న ప్రజాప్రతినిధులుగా ఆనాడు పెద్దల యొక్క త్యాగఫలం కావచ్చు, పొట్టి శ్రీరాములు గారు కావచ్చు, చాలా మంది బోర్గుల రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు పదవులను వదులుకుని సమైక్య రాష్ట్రం కోసం ఏర్పడటానికి చేశారు. అటువంటి పెద్దలు తీర్మానానికి మీ పార్టీ పక్కన పెడతాం కశ్యప్, మీలాంటి వారందరూ కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఉండాలే. నేను చెప్పేది ఏంటంటే అటువంటి పెద్దలు ఒక సదుద్దేశంతో చేసిన ఈ రాష్ట్ర ఏర్పాటు విభజనలో అటువంటి చారిత్రాత్మకమైన తప్పిదంలో నా వరకు నేనైతే భాగస్వామిని కాబోననే అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా. ఇటువంటి అభిప్రాయం నాకు తెలిసి చాలా మంది తీర్మానానికి మీరు వ్యతిరేకంగా చాలా మంది పెద్దలకి నరేంద్రనాథ్ గారు తీర్మానానికి మీరు వ్యతిరేకంగా చెప్తా ఉన్నా. అటువంటి తీర్మానం ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి వస్తే దానిలో మేము భాగస్వాములు కాము,
ఆ రకమైన చారిత్రక తత్పిదంలో మేము భాగస్వాములు కాను అనేది స్పష్టం చేస్తాం. ఒక క్షణం, అక్కడ అక్కడ రాయలసీమ గ్రేటర్ రాయలసీమ డెల్లూరు రాయలసీమ ఎమ్మెల్యేల సమావేశం తర్వాత ఆనంద్ వివేకానంద రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఆ వారి మాటలు విన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఆత్మహత్య తొందరగా అవుతుంది. డెఫినెట్లీ సూసైడ్. కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలందరూ కూడా దూషించేటటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు వచ్చారు. అటువంటిది ఖచ్చితంగా ప్రజలందరం కూడా కలిసి ఇది ఆత్మహత్య సదృశ్యం అనే మాట మాత్రం ఖచ్చితంగా అధిష్టాన వర్గం గమనించి తీరాలి. కాంగ్రెస్ పార్టీ దీన్ని భావించి తీరాలని మాత్రం నేను కోరుతున్నాం. ఆ కోరిక మేరకే ప్రజలందరి యొక్క మనోగతాలకు వాళ్ళకి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం. వాళ్ళ ప్రతినిధిగా అందరం కూడా రాజీనామా చేశాం. రేపటి నుంచి అసెంబ్లీకి పోవడం అనేది కాకుండా మిగతా వారందరినీ కూడా సమైక్యవాదం వైపు నడిపించడానికి మా వంతు కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం నిర్వహిస్తుంది. అలాగే జరుగుతున్నటువంటి ఉద్యమం చాలా శాంతియుతంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది. శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే ఈ ఉద్యమాలన్నీ కూడా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యత స్థానిక నాయకుల మీద ఉంది. కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, డెప్యూటీసులు కానీ ఎవరైనా కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో మాత్రమే ఉద్యమాన్ని నిర్వహించవలసిందిగా ప్రజల్ని మీ ద్వారా కోరుతున్నాం. లలిత్ కుమార్ గారు, మీరు మీ అందరి మాటలు విన్నారు. మీకు ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీ నుంచి మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానం ఒకసారిగా ఉలిక్కి పడిందా? వాళ్ళు ఊహించారా ఇటువంటి పరిణామం? లేదు, కొంతమంది ఏమంటారు ఇది ఒక ఎత్తుగడ, మనం ఇచ్చినట్టుగా ఇచ్చి ఇంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీన్ని కాస్త మళ్లీ తర్వాత చూద్దాం అనేటువంటి ఒక ఎత్తుగడ, లేకపోతే ఇచ్చేద్దామనుకున్న తర్వాత ఇంత వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది ఊహించకుండా జరిగినటువంటిదా? ఉలిక్కి పడిందా? కరెక్టే అండి. ఇది ఈ అధిష్టానము ఎత్తుగడలాగే ఉంది. ఏదైతే ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకులు ప్రజలు కోరుకుంటున్నారో అది తెలంగాణ వాళ్ల చేతే చెప్పించుకుంటుంది. వాళ్లే చెబుతారు ఇక్కడ వీళ్ళకేం కావాలో వాళ్లే చెబుతారు. ఇది అధిష్టానం ప్లాన్ అండి. ఆటోమేటిక్ వాళ్లే ఎంటర్ అవుతారు, తెలంగాణ పీపులే ఎంటర్ అవుతారు. వీళ్ళకి ఏదైతే అవసరమో అది వాళ్ళకి తెలుసు. అది వాళ్ల నోటి నుంచే ఈ అధిష్టానం చెప్పించడానికి ఈ ప్రయత్నాలన్నీ. ఇది రేపు ఉదయము మీ దృష్టిలో ఎత్తుగడే ఇక్కడ వీళ్ళకి ఏదైతే కావాలనో, ఆంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలకి నాయకులకి ఏదైతే కావాలనో అది తెలంగాణ ప్రాంత వాళ్ళే అధిష్టానానికి చెప్తారు. రాంబాబు గారు, ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం యొక్క ఎత్తుగడా, లేకపోతే ఒక్కసారిగా ఉనికిపోయిందా, అదిరిపోయిందా, ముగించలేదా? ఒకటంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ కాదే కాదు. ఎందుకని నేను స్పష్టంగా చెప్తున్నానంటే, ఆ విషయంలో మీరు ఒకటి గమనించండి, కేసీఆర్ గారు ఏమన్నారంటే అసెంబ్లీలో తీర్మానం పెట్టండి, తీర్మానం పెడితే మేము నిరాహార దీక్ష నిర్మిస్తాము అంటే, అసెంబ్లీలో తీర్మానం పెట్టకోకుండా కేంద్ర హోంమంత్రి చేత అనౌన్స్ చేశారు చాలా పదబ్బందిగా. మా పార్టీలో ఉన్న తెలంగాణ వాదులు కేంద్ర మంత్రి చేత అనౌన్స్ చేయడం వల్ల ఇది ఎత్తుగడ కాదు, ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి సదుద్దేశంతో పట్టుదలతో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల అధిష్టానం ఉనికి పడుతుంది మీరు చెప్పిన దాని ప్రకారం. ఆ సదుద్దేశం 2004లో లేదు, మొన్నటి ఎలక్షన్ లో కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆ సదుద్దేశం అనేది ఉంటే 2004లో ఉండేది, మొన్న ఎలక్షన్ లో ఉండేది. అది సదుద్దేశం లేదు, సమస్య తీవ్రతలు పట్టుకోలేక రాత్రికి కేసీఆర్ గారికి ఏమైనా కావచ్చు, ఉదయాన్నే అసెంబ్లీ మెంబర్లో అల్లకల్లోలమైన జరగచ్చు అనే ఉద్దేశంతో రాత్రి శాంతి నన్ను మీరు తప్పు అర్థం చేసుకుంటున్నారు. అమలు చేయాలనే ఉద్దేశం, దీనిలో సదుద్దేశం అనేది అమలు చేయాలనే ఉద్దేశంతో తప్ప అమలు చేయకోకుండా ఎత్తుగడతో చేయాలనే ఉద్దేశం కాదు అనేదే నా ఉద్దేశం. అది ఒక వేరే ఉద్దేశంతో కాదు. సదుద్దేశం అని మంచి పని చేసింది అనుకుంటే మేమంటే వ్యతిరేకిస్తాం. ఇవాళ దాన్ని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో సమయం చాలా తక్కువ చేయడం. వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఒక రెండు మూడు వాక్యాల్లో మీకు ఏమనిపిస్తుంది మొత్తం మీద ఏం జరిగేటువంటి అవకాశం? ఇప్పుడు మాకు సంబంధించినంత వరకు మా జీవన మరణ సమస్యలుగా తయారైంది హైదరాబాద్ ప్రజలకి. ఇంత మునిపోయితే మేళాలు పల్లెల్లో ఉండి, చివర్లు పట్టణాల్లో ఉండే,
ఇప్పుడు మారిన గ్లోబలైజేషన్ లో మూలాలు పట్టణంలోని హైదరాబాద్ లోని చిగురు గ్రామాలకు కాబట్టి మమ్మల్ని ఇప్పుడు ఈ దురదృష్టకర సంఘటన తెలుగుదేశం కాంగ్రెస్ రెండు కూడా సమానమైన భాగం వహించాలి. వాళ్ళు ఇప్పటికైనా కలిగేసి ఆ ప్రాంతాలకు అతీతంగా రాజీనామాలు చేసి అందరూ సంఘటితంగా వచ్చారు కాబట్టి వాళ్ళు మేము దయచేసి రిక్వెస్ట్ చేసాం. రాంబాబు గారు చెప్పే దాంట్లో ఇందాక జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పారు, టీజీ వెంకటేష్ గారు చెప్పారు, ఆనంద్ వివేకానంద రెడ్డి గారు చెప్పారు, శైలజానాథ్ గారు చెప్పారు, నరేంద్రనాథ్ గారు చెప్తున్నారు, ఇప్పుడు అందరు రాంబాబు గారు చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్పిన దాంట్లో ఒక దృఢమైనటువంటి నిశ్చయం కనపడుతుంది. వీళ్ళంతా ఆగి పోరాటం చేసి వారు అనుకున్న లక్ష్యం సాధించడానికి ఉందా, లేకపోతే ఇందులో ఏమైనా మళ్ళీ ఇటు అటుగా జారిపోయేటంటే ఒకసారి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చి మీరందరూ రాజీనామాలు ఉపసంహరించుకోమంటే వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదాన్ని కనపడుతుంది. దేవుడే కాపాడాలి జీవితాలు, ప్రజల జీవితాలను దేవుడే కాపాడాలి. ఇప్పుడు వీళ్ళందరూ నాయకులు ప్రజలు నన్ను ఓట్లు వేశారు, మా జీవితాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టాం, వాళ్ళు మా ప్రతినిధులుగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మూలాలు, మా మూలాలన్నీ పల్లెల్లో ఉన్నాయి. వాళ్ళు బాగున్నారు, మేము బాగుంటే వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. మాకు సంఘీభావం తెలియాల్సిన బాధ్యత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ ఉంది. మేము ఇవాళకైనా జాతి కోసం వీళ్ళందరూ రాజీనామా చేసి ఒక తాటి మీదకి వచ్చి ఇంతవరకు మీకు కొంత సంతృప్తి ఇస్తాం. రాంబాబు గారు చెప్పలేదు ఒకే ఒక వాక్యంలో, ఇది ఆరంభ స్వరత్వమేనా లేదు ఏమో, అందరూ కూడా దృఢంగా ఈ నిశ్చయం మీద ఉండి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి పోరాడతారా, మీ అధిష్టానం మీద పోరాడతారా, మీ ప్రభుత్వం మీద పోరాడతారా, మీ ప్రభుత్వం పరిపూర్ణ పడవాలనుకుంటారా? ఏమండి, ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మేము గాని మా నిర్ణయం మేరకు చేసింది కాదు, ఇది ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము ఫాలో అవుతున్నాము. కాబట్టి ప్రజలు మా నిర్ణయాన్ని మార్చుకుంటే ప్రజలు మమ్మల్ని క్షమించరు, ప్రజలు మమ్మల్ని ఆదరించరు. ప్రజలు ఆదరించకపోతే ఇంకా రాజకీయాల్లో ఉండేందుకు ఇంటికాడ కూర్చోవడం మంచిది. కాబట్టి తప్పనిసరిగా ప్రజల మానవ భావాలని వ్యక్తం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా కాంగ్రెస్ నాయకులు గాని ఇతర పార్టీ నాయకులు గాని ఉన్నారని నేను విశ్వసిస్తా ఉన్నానండి. వెంకటేశ్వర గారికి ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వద్దాం. కొత్త స్టైల్ ప్రతి బొమ్మపై ఒక స్టైల్.